అంతా తన తృప్తి కోసమే. ఇంతలో నల్ల ఖాసిం వంటెద్దు బండి మాట్లాడుకొని వస్తాడు. తాతగారు, పెట్టెలు సామాను బండిలో పెట్టించి మీరు ఎక్కండి, నేను అటు వెళ్ళి వస్తా అని వెళ్తారు తాతగారు. తాతగారు వెళ్ళి వచ్చేలోగా నేను ఆ తాత దగ్గరికి వెళ్ళి వస్తానని అమ్మ తాత దగ్గరికి వెళ్తుంది. తాత పిల్లవాడిని పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని ముట్టడించి ఉంటారు. అంతమందిలో అమ్మను చూచి తాత, ఏ అమ్మా, రైల్లో మాకెదురుగా కూర్చున్న తల్లివి కాదు, నువ్వేనమ్మా, నువ్వే చూడు తల్లి, చూడు, చిన్నపిల్లవైనా నిన్ను చూస్తే అన్నీ తెలిసిన పెద్దమ్మ మాదిరిగా కనపడుతున్నావు. ఏడుపు మాని అమ్మతో అట్లా అనటం విని అందరూ అమ్మ వంక చూస్తారు. అమ్మ తాత దగ్గరకు వెళ్ళి పైన చేయి వేసి నిమురుతూ, ఎందుకు నాయనా ఏడుస్తున్నావు, పిల్లవాడు పోయినాడనా, ఇప్పుడు ఖర్చులకు డబ్బులు లేవనా, నిన్ను చూచేవాళ్ళు ఎవరూ లేరనా, దేనికి నీవు ఏడవటం, పిల్లవాడి వయస్సు 8 సంవత్సరాలు, పిల్లవాడు ఇంత గంజిపోస్తాడు అనుకున్నా అమ్మా, ఒకప్పుడు జ్వరం వచ్చి పడుకుంటే అడుక్కొచ్చి పెట్టాడు తల్లి, అలా అయితే ఏడిచేది నీ కొరకేగా, పెంచింది నీ కొరకు, నీ తృప్తి, నీకు హాయిగా ఉండి పెంచావు, చస్తే నీకు కష్టమని ఏడుస్తున్నావు, ఏదన్నా వాడి చేతిలో పెడితే వాడు తింటే నీకు తృప్తి గనుక పెడుతున్నావు, వాడల్లరి చేస్తుంటే కొట్టి అల్లరి మాన్పించి తృప్తి పడుతున్నావు, ప్రాణం పోయిన శవాన్ని దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నావంటే డబ్బు లేదని, పారేసేవాళ్ళు లేరని, నీ బాధ్యత తప్పిపోతున్నదని, అది నీ కొరకే. అందరూ ఆశ్చర్యంగా అమ్మవంక చూస్తూ ఉంటారు. నల్ల ఖాసిం అమ్మను వెతుక్కుంటూ వస్తాడు. రామ్మా అంటాడు, తాతగారు నీకోసం వెతుకుతున్నారు, ఆయన నిన్ను ఇట్లా పోతే ఎట్లా అని కోప్పడుతున్నారు, చిన్నపిల్లలను ఎవరైనా ఎత్తుకుపోరు. అమ్మ, అది ఆయన తృప్తికే, ఖాసిం ఈ తాతకు ఏం కావాలో అడిగి చేస్తావా, తరువాత వెళదాం. తాతగారు కోప్పడతారమ్మా అన్నాడు ఖాసిం. తొందరగా వెళ్ళటం తాతగారి తృప్తి, ఈ తాత పని చూడటం నా తృప్తి అన్నదమ్మ. తాతగారు బయలుదేరి ఖాసిం అమ్మ ఇద్దరూ రాలేదని అక్కడికి వస్తారు. సాయంత్రం 4 గంటలవుతుంది. తాతగారు దూరంగా ఉండగానే అమ్మ తాతను చూస్తుంది. ఖాసిం సాహెబ్తో, అమ్మ, తాతగారు వస్తున్నారు, నీవు పోయి తాతగారిని కలుసుకో, నేను వస్తున్నా అని చెప్తుంది. ఖాసిం, నువ్వు కనపడకపోతే ఇబ్బంది, నీవు వెళ్ళు, ఆ అబ్బాయికి ఏదో ఒకటి నేను చేసి వస్తా అంటాడు. సరేలే అని చేతి ఉంగరం తీసి చేతిలో పెట్టుకుని, ఖాసిం, ఆ కొట్టుకు వెళ్ళి ఒక పంపర పనసపండు కొనుక్కురా. నా దగ్గర డబ్బులు లేవమ్మా అన్నాడు ఖాసిం. అసలు ఎంత అవుతుందో కనుక్కురా పో. డబ్బులేని బేరమెందుకమ్మా. అమ్మ, అదే వస్తుందిలే. ఖాసిం తాతగారు సమీపించబోగా పండు కొనుక్కురావడానికి వెళతాడు. అమ్మ ఉంగరం తీసి తాత చేతిలో పెట్టి, నాయనా, నీకు కావలసిందేదో ఇది మార్చి వాడుకో, నా చేతిలో ఉన్నదిది. చిన్నపిల్లవు, ఎందుకమ్మా ఈ పని అన్నాడు తాత. నా కొరకే, నా తృప్తి నాయనా. నాకివ్వటం నీ తృప్తి ఏమిటమ్మా అడిగాడు తాత. ప్రపంచంలో ప్రతి పని తన కోసమే చేసుకుంటున్నాడు ప్రతివాడు అని నాకు తోస్తున్నది. తాత నవ్వి, ఏం మాటలమ్మా నీకు. అమ్మా, నాకా, నావ్యా అని చెప్పు, నాకు మాట్లాడే మాటలున్నాయా, నా మాటలు గొప్పవా. పిల్లవాని తాత అర్థం చేసుకోడు. వద్దమ్మా అని చెయ్యి పుచ్చుకొని లాగి అమ్మ చేతికి పెట్టబోతాడు. ఒకవేళ నీ మనవడు దెబ్బ తగిలి ప్రాణం కడబట్టిందంటారే, అట్లాగే అట్లా కడబట్టి మళ్ళీ లేస్తే ఈ ఉంగరం అబ్బాయి చేతికి పెట్టు. పిల్లవాని తాత, ఇంకా ఏం బ్రతుకుతాడమ్మా పోయిన బిడ్డ. అమ్మ, పోతే సరే, ప్రాణం కడబట్టి బ్రతికితే, లేకపోతే మరొకదానికి ఉపయోగించుకో అని అమ్మ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. చిదంబరరావు తాతగారు ఖాసిం కొట్టు వద్ద నిలబడి ఉంటారు. అమ్మ వారి దగ్గరకు వెళ్ళి,
తాతగారు నేను బయటకు వెళ్ళాలి అని అంటుంది. కాసిం, ఇక లాభం లేదు, మీరు ముందు బయలుదేరండి, ప్రొద్దులేదు. మీరు దొప్పలపూడి దగ్గరకు వెళ్ళేటప్పటికీ నేను వెనక ఎదుకొస్తాను. తాతగారు, జాగ్రత్తగా రండి, ప్రొద్దు ఊకిపోయింది అని వెళ్ళిపోతారు. కాసింతో వారి బంధువులెవరో మాట్లాడుతూ ఉంటారు.